నీ తరకట్ట మీద ఉన్న నీళ్లు పోతుందా? నీళ్లు అది నువ్వు పెట్టావా? ఎవరిచ్చారో చెప్పు. మీ అమ్మగారు ఏమన్నా రాసిచ్చారా నీకు అది? లేకపోతే మీ నాన్నగారు ఏమన్నా వారసత్వ హక్కుగా తీసుకొచ్చి నీ పేరుతో ఏమన్నా రిజిస్టర్ చేసిపోయారా? ఇక్కడ ఒక వరద వచ్చి అధికారులు మంత్రులు చాలా కష్టపడి ముంపు ప్రాంతానికి సంబంధించినటువంటి ఇళ్లందరినీ కూడా ఎట్లా కాపాడని వాళ్ళు చేస్తా ఉంటే నువ్వేమో ఇక్కడ ఉండి ఒక ప్రతిపక్ష నేతగా ఉండి నిజంగా ప్రజలకు ఏం నష్టం జరిగిందో అక్కడే పోవాల్సింది. పోయి నువ్వు పోయి హైదరాబాద్ లో దాక్కున్నావు. ఇక్కడేమో తెల్లవారుజామున ఎవరి చెప్పకుండా 10,000 బస్తాలు ఇసుక బస్తాలు తెప్పించి ఎవరు కనపడకూడదు మీడియాకి అని చెప్పి ఆ వరద వచ్చే దాన్ని అడ్డుకట్టు వేసుకోవడానికి ప్రయత్నం చేశావు. ఉన్నదే అక్రమ కట్టడం. అది ఎక్కడైనా సరే మీరే చెప్పారు అది ప్రభుత్వం సంబంధించింది అని చంద్రబాబు నాయుడు చెప్పాడు, లింగమనేని రమేష్ చెప్పాడు. ఈ మధ్యనే వీళ్ళిద్దరు రహస్య సంబంధాలన్నీ కూడా మొత్తం తేటతెల్లమైపోయినాయి. ఎప్పటి నుంచి ఆయన గత ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలు ఉన్న దగ్గర నుంచి లింగమనేని రమేష్ తో ఏమేమి సత్సంబంధాలు ఉన్నాయో, అతని ద్వారా చంద్రబాబు నాయుడు ద్వారా లింగమనేని రమేష్ ఎంత అభివృద్ధి చెందాడు అన్ని బయటకు వచ్చాయి. అలాగే అతని భూములన్నీ కూడా సిఆర్డీలో రానియకుండా పరిమితి విధించి ఒక కట్ట అతని భూములు మాత్రం మినహాయించి ఇంత దారుణంగా ఇతను సహాయం చేస్తాడు. దానికి పాపం ఆయన కృతజ్ఞతగా అక్రమంగా కట్టిన ఆ ఇంటినేమో ఇతనికి దానం చేస్తాడు. ఈ అక్రమ సంబంధాల కోసమా మీ ఇద్దరు కూడా అంత ఆవేదన పడిపోతా ఉన్నారు? మీ అక్రమ కట్టడం అసలు అక్కడ ఏముందో మాకు సమాధానం చెప్పు. నాకైతే డౌట్ గానే ఉంది. నువ్వేమన్నా ఆ అక్రమ కట్టడంలో ఏదైనా నీకు సంబంధించినటువంటి నువ్వు దాచిన 1,000 కోట్ల డబ్బులేమన్నా అందులో 6,000 ఏమన్నా కట్టేసి దాచిపెట్టావా? లేకపోతే ఇంకేమైనా సంబంధించినటువంటి పేపర్లు నీ బినామీలో సంబంధించినటువంటి ల్యాండ్ పేపర్లు బినామీలు బోలెడు మంది ఉన్నారు చంద్రబాబు నాయుడు. ఆ లిస్టు చెప్పాలంటే నేనే చెప్పాలి, ఇంకెవరికి కూడా తెలియదు. అంతమంది లిస్టు ఉన్నారు ఇతను బినామీలు అందరూ కూడా. అందువల్ల ఇప్పుడు లింగమనేని కూడా అతను బినామీయే ఒక రకంగా. అందువల్ల అట్లాంటిది ఏమైనా ఉందా అది చెప్పాలా? అందువలన నువ్వు ఉంటున్నదే పాపం మొన్న తెలుగుదేశం వాళ్ళు అంటున్నారు మా నాయకుడికి ఏమి లేవని. నాకు కూడా జాలి వేసింది ఒక రకంగా, ఎందుకంటే ఎంతైనా అల్లుడు కదా. పాపం మామగారు ఏమి ఆస్తులు ఇవ్వకుండా పోయినారు, ఈ అల్లుడు ఏమి సంపాదించుకోలేకపోయాడు. అది నిజాయితీ పొరు కదా పాపం. ఏమి లేవేమో ఉండటానికి, ఒక సెంటు భూమి కూడా లేదేమో అనుకుని జాలేసి నేను ఓపెన్ గా అని చెప్పాను. ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాను, బాబు నీకేమీ లేకపోతే మేమందరం చందాలు వసూలు చేసి అత్తగారా, ఎట్లయినా అత్తని కదా. అందువల్ల ఆ సానుభూతితో కొంచెం అందరం చందాలు వసూలు చేసి ఈ అమరావతిలో ఏదో 200 గజాలు 300 అంతకంటే మా శక్తి లేదులే, అంతవరకు కొని నీకు ఇల్లు కట్టించి ఇవ్వమంటే మాత్రం ఇవ్వటానికి అత్తగా నేను సిద్ధంగా ఉన్నాను. అందువలన అట్లాంటి పరిస్థితి నీకుంటే చెప్పమని చెప్పి చెప్తా ఉన్నాను. అందువలన అక్రమ కట్టడంలో ఉంటూ అందరి చేత ఎందుకయ్యా తిట్లు తింటావు నువ్వు? అందరూ చీచా అంటుంటే నువ్వు అదేదో సానుభూతి అనుకుంటున్నావు. లేదు చంద్రబాబు నాయుడు నిలబెట్టాడు, చంద్రబాబు నాయుడు ప్రజావేది భూలిస్తే మొత్తం దేశం అంతా అల్లకల్లోలం అయిపోయిందట. దేశమే అల్లకల్లోలం అంట. చంద్రబాబు నాయుడు గారు అక్రమ కట్టడంలోంచి బయటికి వెళ్ళిపోతే ప్రపంచమే మునిగిపోతుందట కృష్ణానదిలో. ఇట్లాంటి భ్రమంలో బ్రతుకుతూ నువ్వు అసలు రాజకీయాలకు ఎందుకు పనికొస్తావు చంద్రబాబు నాయుడు? ఎందుకన్నా పనికొచ్చావు? ఎప్పుడైనా నీకు నాయకత్వ లక్షణం ఎక్కడైనా ఏ కొంచెమైనా ఉందా? ఇన్ని మంచి పనులు నువ్వు చేయలేకపోయావు, చేస్తున్న ప్రభుత్వాన్ని హర్షించలేవు, దానిలో నుంచి తప్పులు వెతుకుతూ ఉంటావు. భారతంలో మనకి సామెతం భారతంలో ఉంది కదా, ద్రోణాచార్యుడు శిష్యులకి పరీక్ష పెట్టాట, ఒక్కోళ్ళు ఏ విద్యలో ఎంతెంత అని. అస్త్ర విద్య పరీక్ష రోజు అర్జునుడిని దుర్యోధనుడిని ఇద్దరిని పిలిచాడు. పిలిచి నేను ఒక అస్త్ర విద్య మీకు పరీక్ష పెడుతున్నాను, ఈ పరీక్షలో మీరు నెగ్గాలంటే ముందు నేను చెప్పించేయండి అని చెప్పి చెట్టు మీద ఒక పక్షి ఆ పక్షికి కన్ను చూపించాట. ఆ కన్నును బాణంతో కొట్టాలి, అందువల్ల మీరు దాన్ని చూడండి అని చెప్పి చెప్తే సరిగ్గా వీళ్ళు చూశారు. అర్జునుడికి మాత్రం చక్కగా ఆ పక్షి కన్నే కనపడింది. దుర్యోధను కూడా చూడమన్నాడు, అది ఆకుల్లో ఎక్కడో గుబురు ఆకుల్లో ఆ పక్షి ఉంది, దానికి ఒక కన్ను ఇంత కన్ను వాడికి అది కనపడలా, అది తప్ప అన్నీ కనపడ్డాయంట. కన్ను తప్ప దుర్యోధనుడికి పనికిమాని అన్నీ కనపడ్డాయంట. పక్కనున్న శవాలు, ఆ పక్కనున్న ఎముకలు, ఈ పక్కనున్న రాబందులు ఇవన్నీ చూస్తున్నాయంట. గురువుగారు నాకు ఆ కన్ను తప్ప మిగిలిన పనికిమాని అన్నీ కనపడ్డాయన్నాడు. అర్జునుడు మాత్రం ఆ కన్ను తప్ప నాకేం కనపడలేదండి అన్నాడు. అయితే నువ్వే కరెక్ట్ అయినటువంటి విలుకాడివి బాణం వేసి కొట్టమన్నాడు ద్రోణుడు. అలాగే ఈ రోజు కూడా ప్రజా సంక్షేమం అనే ఒక కన్ను మాత్రమే ఈరోజు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చూస్తా ఉన్నారు. ప్రజా సంక్షేమం తప్ప ఆ కన్ను తప్ప అతనికి ఇంకోటి ఏది పట్టట్లా, ఇంతవరకు ఒక్క కామెంట్ చేయలే. అదే గతంలో చంద్రబాబు నాయుడు పరిపాలన ఒక్కళ్ళు విమర్శించినా వెంటనే అందరూ తయారైపోయేవాళ్ళు.
అంటే ఆయన తయారయ్యేవాడు ప్రెస్ మీట్కి తయారయ్యి అట్లా ఇట్లా నానా తిట్లు తిట్టేవాడు. కానీ జగన్మోహన్ రెడ్డి మాట్లాడటం చేతల ప్రభుత్వం గనుకనే మాది ఈరోజు సంక్షేమం కోసం పూర్తిగా కట్టుబడి ఉన్నాం గనుకనే దానికోసం కట్టుబడి ఈరోజు మా జగన్మోహన్ రెడ్డి మాట్లాడకుండా పనిచేసుకుంటూ పోతున్నాడు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.